హైవ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఎల్ఎడెంట్ డెంటల్ హాస్పిటల్స్ ఛానల్ ఈ పంటి నొప్పికి గల ప్రధాన ఐదు కారణాలు వాటి యొక్క నివారణ చిట్కాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది రెండవ కారణం అది చిగుళ్ళ సమస్య ఈ చిగుళ్ల సమస్యకి గల ఏంటివి వాటి సిమ్టమ్స్ ఏమి ఉంటాయి వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం సో బైదవే నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్ కేపి మణికొండ అండ్ బంజారా హిల్స్ సో ఇందులో ముఖ్యమైనది రెండవది ఏంటి అని అంటే మనం చిగుళ్ళ సమస్య ఇంతకుముందు ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం లాస్ట్ వీడియోలో దంతక్షయం గురించి అంటే డెంటల్ కే కేరీస్ గురించి ఇక్కడ మనం చిగుళ్ళ సమస్య గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిగురు అంటే ఏంటి అంటే మన దంతం యొక్క డెబ్బై శాతం భాగం అంటే నోట్లో ఇంతే కనబడుతుంది ఇంత భాగం లోపల ఉంటుంది ఈ భాగంకి అతుక్కుని ఉండేదే చిగురు అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి స్కిన్ ఎట్లనో మన పంటికి చిగురు అనేది అట్లా సో ఈ చిగురు అనేది చాలా ఇంపార్టెంట్ పన్ను గట్టిగా ఉండాలన్నా మీకు సెన్సిటివిటీ రావద్దన్నా మీకు పన్ను లాంగ్ లైఫ్ రావాలన్నా ఈ చిగురు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ చిగురు గురించి ఏంటంటే ఒక్కసారి చిగురు కనుక పోయినా జారిపోయినా అంత ఈజీగా అది మళ్ళీ డెవలప్ అవ్వడం అనేది ఉండదండి చాలా కష్టం సో ఒక్కసారి గనక చిగురు అనేది ఏమైనా డ్యామేజ్ అయింది ఏమన్నా దాన్ని ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా కిందికి జారిపోయిందంటే అంత ఈజీగా అయితే పైకి రాదు సో ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది దీనికి ఉన్న సిమ్టమ్స్ ఏముంటాయని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిగురు అనేది ఇట్లా అటాచ్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఒక టూ ఎంఎం మాత్రం ఇట్లా లేసి ఉంటుంది లోపలికి ఈ కింది నుండి అటాచ్ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం తిన్నప్పుడు ఫుడ్ అనేది అక్కడ ఇరుక్కుపోయి మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా లేదు పళ్ళ వరస ఎగుడు దిగుడుగా ఉండి మన బ్రష్ అన్ని ఏరియాలకు రీచ్ కాకపోయినా అక్కడ ఏమవుతుందంటే ఈ చిగురు మధ్యలో అనేది ఫుడ్ అనేది ఇరుక్కుపోతుంది ఇరుక్కుపోయి స్లోగా చిగుళ్ళు వాయడం స్టార్ట్ అవుతుంది చిగుళ్ళు వాయడం స్టార్ట్ అయ్యి ఏమవుతుంది అంటే స్లోగా స్లోగా అది అప్పుడు కూడా మనం రెస్పాండ్ అవ్వాలి అంటే చిగురు అనేది ఇప్పుడు పంటి నుండి స్లోగా స్లో కిందికి జారిపోతూ ఉంటుంది ఈ కిందికి జారిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఎనామిల్ పార్ట్ అనేది కాకుండా లోపల డెంటిన్ పార్ట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది డెంటిన్ పార్ట్ అయినప్పుడు ఏమవుతుంది మీకు ఇనీషియల్గా చిగురు బాపు కనబడుతుంది బ్రష్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది ప్లస్ అక్కడ సెన్సిటివిటీ కూడా వస్తుంది జుమ్మన్ లాగుతూ ఉంటుంది ఆ టైంలో మీరు వచ్చిన మీకు సింపుల్ స్కేలింగ్ అంటే టోటల్ క్లీన్ చేస్తే గమ్ము మళ్ళీ అదే నార్మల్గా అతుక్కునే ఛాన్స్ ఉంటుంది ఆ స్టేజ్లో సో మీరు కనుక ఒకవేళ ఈ ఫుడ్ అంతా ఇరుక్కుపోయి టీత్ కలర్ మారిపోయి ఈ చిగురులు కనుక జారిపోతున్నాయి అంటే అది కనుక మీరు రోజు చూసుకోండి అద్దంలో బ్రష్ చేసుకునేటప్పుడు కానీ నైట్ బ్రష్ చేసుకునేటప్పుడు కానీ మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది చిగుళ్ళు వాప్ అనేది ఉంటుంది లేదంటే చిగురు లైట్ పింక్లో ఉండి టైట్గా అటాచ్ అయ్యి ఉండాలి టైట్గా అటాచ్ లేకున్నా చిగురులో వాపు ఉన్న రక్తం వచ్చినా మీరు ఇమీడియట్ డాక్టర్ని కలిసి సింపుల్ క్లీనింగ్తో అయిపోతుంది లేదు అప్పుడు కూడా రెస్పాండ్ కావాలంటే చిగురు ఇంకా కిందికి వెళ్తూ ఉంటుంది కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఈ డెంటిన్ అనేది వెరీ సెన్సిటివ్ పార్ట్ సో దానిపైన ఇంకా ఈజీగా మనకి ఈ ప్లాక్ అంటాం క్యాల్కలస్ అంటాం గారబట్టింది అంటాం కదా అదంతా అక్కడ ఇరుక్కుపోయి ఏమవుతుందంటే చిగురు అనేది స్లో కిందికి వెళ్తుంది ఎందుకు కిందికి వెళ్తూ ఉంటుంది అని అంటే ఇక్కడ మనకైతే ఏదైతే ఫుడ్ అక్కడ ఇరుక్కుపోతుందో అది మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా హెల్దీ ఫుడ్ ఆ ఫుడ్ అనేది అవి తీసుకొని ఇంకా వాటి ఏమంటాము వాటి గ్రోత్ అనేది పెంచుకుంటుంది వాటి పాపులేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అట్లా మ్యాగ్నిఫై అవుతూ పోతూ ఉంటుంది అట్లా ఎంత బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుందో అంత యాసిడిక్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది పెరిగిపోయి అక్కడ ఎముక అరిగిపోవడం చిగురు కిందికి జారిపోవడం అనేది ఉంటుంది సో ఈ రకంగా మీకు ఎట్లా ఉంటుందంటే ఇమ్మీడియట్గా మీకు నొప్పి వాపు అనేది రాదు ఈ ప్రాబ్లంకి ఎప్పుడన్నా ఒకసారి సెన్సిటివిటీ వస్తుంది మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్దాము ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుందాము అనుకున్న లోపే మళ్ళీ ఒక టూ డేస్కి అది నార్మల్ అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడో త్రీ మంత్స్కో టూ మంత్స్కో ఫిఫ్టీన్ డేస్కో మళ్ళీ వస్తుంది సో ఈ రకంగా వస్తూ పోతూ ఉంటుంది ఎప్పుడు మీకు డెంటిస్ట్ దగ్గర పోయి ఇమీడియట్ కూర్చునేంత ఛాన్స్ ఇవ్వాలి కాకపోతే మీరు ఒకసారి వచ్చినా కూడా ఇలాంటి దానికి రెస్పాండ్ అయినారనుకోండి సింపుల్ క్లీనింగ్తో చేసుకోవచ్చు అట్లా కాదు క్లీనింగ్ వరకు కాలేదు ఇంకా కిందికి వెళ్ళిపోయినాయి గమ్స్ కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఈ గమ్ ఇట్లా కిందికి వెళ్తుంటే ఏంటి దాని లోపల ఉన్న ఎముక కూడా పోతుందన్నట్టు ఒకవేళ ఎముక పోతున్నప్పుడు ఏమైందంటే ఈ రకంగా పంటి మధ్యలో ఎముక ఉంటుంది ఈ ఎముక పోతుందంటే ఏమవుతుందంటే మీకు టూత్ అనేది అపార్ట్ అవుతుంది టూత్ అనేది స్లోగా స్లోగా మూవ్ అయిపోతుంది పక్కకి అట్లా జరిగిపోయినప్పుడు ఏమవుతుంది మీకు మళ్ళీ అక్కడ గ్యాప్ ఏర్పడి ఇంకా మనకు అక్కడ ఫుడ్ ఇరుకు పేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది సో మనం రోజు తినక తప్పదు తాగక తప్పదు ఏం తీసుకున్నా కూడా అక్కడ అక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ గార లాంటిది బట్టి మళ్ళీ ఇంకా మీకు ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది సో ఈ ఇన్ఫెక్షన్కి మెయిన్ మనకు సిమ్టమ్స్ ఏం కనపడతాయి అంటే ఒకటి బ్యాడ్ స్మెల్ రావచ్చు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడైనా మీరు రెస్పాండ్ అవ్వాలి అంటే అది మీకైనా తెలియవచ్చు మీ పక్క వాళ్ళని చెప్పొచ్చు రెండవది చిగురుల నుండి రక్తం వస్తూ ఉంటుంది బ్రెష్ బ్రష్ చేసినప్పుడు కానీ ఏదైనా హార్డ్ ఫుడ్ తిన్నప్పుడు కానీ అంటే ఈ జామకాయలు కానీ అట్లాంటివి ఇమీడియట్ బ్లడ్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి చిగురు అనేది కిందికి జరుగుతూ ఉంటుంది సెన్సిటివిటీ వస్తుంది చిగుళ్ళ వాప్ అనేది వస్తుంది ఈ స్టేజ్లో ఈ స్టేజ్ వరకు కూడా మీరు రెస్పాండ్ అయినా ఐదర్ క్లీనింగ్ కానీ డీప్ క్లీనింగ్ కానీ దాంతో మనం సెట్ చేయొచ్చు ఇప్పుడు కూడా రెస్పాండ్ కావాలంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది ఏమవుతుంది అంటే చిగురు బాగా వాచిపోయి అందులోని చీము రావడం స్లోగా మైల్డ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది పంటది అట్లా పంటిది మూమెంట్ స్టార్ట్ అయింది అని అంటే కూడా ఆ టైంలో వచ్చినా కూడా మీకు లేజర్ ఫ్లాప్ థెరపీ అని అంటే ఈ చిగురు కొంచెం ఓపెన్ చేసేసి లోపల ఉన్న గార టూత్ సర్ఫేస్ బోన్ సర్ఫేస్ గమ్ సర్ఫేస్ అంతా క్లీన్ చేసేసి అక్కడ ఏమైనా బోన్ గ్రాఫ్ట్ అంటే ఇప్పుడు మన దంతం ఉంటుంది ఒకవేళ బోన్ అరిగిపోయిందని చెప్తున్నా కదా మన పంటికి ఫోర్ సైడ్స్ ఉంటుంది ఈ నాలుగు సైడ్లలో ఎంత అమౌంట్ ఆఫ్ బోన్ అరిగిపోయింది అన్న దాని ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ ఈ నాలుగు సైడ్లలో రెండు సైడ్లు ఎయిటీ పర్సెంట్ పోయింది లేదు ఇంకో రెండు సైడ్లు ఎయిటీ పర్సెంట్ ఉందంటే బోన్ గ్రాఫ్ట్ అనే మన ఆర్టిఫిషియల్ మెటీరియల్ పెట్టేసి సేమ్ బోన్ లాంటి మెటీరియల్ పెట్టేసి అక్కడ బోన్ గ్రోత్కి మనం హెల్ప్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది ఆ స్టేజ్లో కూడా మీరు రాలేదు ఒకవేళ నాలుగు సైడ్లు ఎనభై శాతం ఏంటంటే నేను కూడా ఏం చేయలేను ఆ దంతాలను తీసేసుకొని వేరే పెట్టుకోవాల్సిందే సో ఈ రకంగా ఉంటుంది ప్లస్ ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి స్మోకింగ్ కానీ డయాబెటీస్ కానీ ఉంటే ఏమవుతుంది అని అంటే ఈ ఒక నార్మల్ పర్సన్కి నాన్ స్మోకర్ అండ్ నాన్ డయాబెటీస్కి ఇలాంటి ప్రాబ్లం వల్ల చిగుళ్ళ డ్యామేజ్ ఒక సర్టెన్ డ్యామేజ్ అవ్వడానికి ఒక ఫైవ్ ఇయర్స్ పడుతుంది అనుకోండి అదే ఈ స్మోకింగ్ కానీ డయాబెటీస్ కానీ ఉంటే కనుక ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ తయారవుతుంది ప్లస్ చాలా వరకు దంతాలు తీయాల్సి వస్తుంది సో దీనికి వల్ల ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఒకటి మీకు చిగుళ్ళ సమస్య వచ్చే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకు అని అంటే ప్రాపర్ రెండు సైడ్ల ప్రాపర్ బైటింగ్ ఉందా లేదా పళ్ళేమన్నా ఎగుడు దిగుడు ఉన్నాయా మీకు ఎంత బ్రష్ చేసుకున్నా క్లీన్ కానీ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా అంటే బ్రష్ రీచ్ కానీ ఏరియాస్ ఇప్పుడు పళ్ళు ఇట్లా ఉన్నాయనుకోండి ఇక్కడ ఎంత బ్రష్ చేసినా కూడా ఇక్కడ బ్రష్ టచ్ కాదు టచ్ కాకున్నప్పుడు ఏమైతే అక్కడ గార ఫామ్ అయిపోయి స్లోగా స్లోగా స్లోగ స్లోగా ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది సో ఈ ఇన్ఫెక్షన్ అంటే ఎంత సివియారిటీ మీకు చెప్పాలంటే నా దగ్గర ట్వంటీ సెవెన్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా చాలా దంతాలు తీసేసి మళ్ళీ ఇంప్లాంట్ చేసి తీతి పెట్టాల్సినంత అవసరం వచ్చింది సో ఇది పెయిన్లెస్సే ఉంటుంది మీకు విపరీతమైన నొప్పి అనేది రాదు కాకపోతే మైల్డ్ పెయిన్ అనేది అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది ఇట్లా వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా మీరు డెంటిస్ట్ని కనుక కలిస్తే ఐదర్ క్లీనింగ్ ఆర్ డీప్ క్లీనింగ్ ఆర్ లేదంటే ఫ్లాప్ థెరపీ వల్ల వీలైనన్ని పళ్ళు కాపాడచ్చు ఒకవేళ ఈ ట్రీట్మెంట్కి ఆప్షన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్లాప్ థెరపీ వరకు వెళ్ళిందంటే మీరు ఏమైతే నష్టపోయారో దాన్ని తిరిగి తీసుకురావడం కష్టం కానీ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చేయొచ్చు ఆ రకమైన ట్రీట్మెంట్సే ఉంటాయి సో ఈ చిగురులో ఇన్ఫెక్షన్ అనేది ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ అన్నిటికీ డెంటిస్ట్రీలో ఏమున్నా సరే మెయింటెనెన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ మీరు ప్రాపర్గా బ్రష్ చేసుకున్నారు ఏమైనా ఫుడ్ తీసుకున్న తర్వాత తప్ప కుక్కరించి ఉమ్మేసినారు లేదు మీకు చూల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కడైనా ఫుడ్ ఇరుక్కుపోతుంది పళ్ళల్లో అంటే ఈజీగా మీరు ఇమ్మీడియట్ డెంటిస్ట్ దగ్గరకు వచ్చి మీరు ట్రీట్మెంట్ ఆప్షన్ తెలుసుకుంటే మీ మిగిలిన దంతాలను కాపాడచ్చు సో ఇదే రకంగా ఇంకా ఫర్దర్గా వెళ్తుంటే ఏమవుతుందంటే ఒక టైంలో అంటే మీరు అప్పటికి మనం రెస్పాండ్ కాకుండా పోతే అన్ని దంతాలు కదులుతూ ఉంటాయి అప్పుడు సరే అయింది ఏదో అయింది అప్పుడు పళ్ళు పెట్టించుకుందాం అనుకుంటే కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యి థ్రెడ్ తీసుకొని పళ్ళ మధ్యన క్లీన్ చేసుకుంటామన్నట్టు సో అట్లాంటిది కనుక మీరు చేసుకోగలరు ఇలాంటివి చాలా వరకు నివారించవచ్చు సో ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ నెగ్లిజెన్స్ వల్లనే వస్తుంది ఒక టూ పర్సెంట్ మాత్రమే పళ్ళ వరుస సరిగ్గా లేక వాళ్ళకి తెలియక ఈ ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాము కురకడం సరిగ్గా లేక అంటాము సో అలాంటప్పుడు మనకు ఈ అవకాశం ఉంటుంది సో అట్లా కాకుండా ఇవన్నిటిని నివా నివారించుకోవచ్చు అనంటే మీకు ఒకవేళ పళ్ళవస సరిగ్గా లేకున్నా బయట సరిగ్గా లేకున్నా లేకపోతున్నా మీరు డెంటిస్ట్ని కలవాలి ప్లస్ రెగ్యులర్ క్లీనింగ్ అండ్ చెకప్స్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వి విల్ రెస్పాండ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ Ellidan Dental Hospitals. Thank you.